बीजेपी आविर्भाव दिनोत्सव सदर्भंग उम्मडी मेदक जिल्लालोनी आंदोल जोगिपेट टेक्माल एसी टिक्यालो बीजेपी नायकुलु माजी मंत्री बाबू मोहन बीजेपी जेंडानु आविष्करिंचारु। అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనేక మంది కార్యకర్తల త్యాగాల ఫలితమే బీజేపీ ఈ రోజు ఈ స్థాయికి చేరిందని అధికారం కోసం బీజేపీ ఎప్పుడూ పని చేయలేదని పేద ప్రజల కోసం దేశం కోసం బీజేపీ అధికారంలోకి రావాలని అటల్ బిహారీ వాజ్‌పేయి ఒక ఓటుతో అధికారాన్ని వదులుకున్నారని అనేక సంక్షేమ పథకాలను కేంద్రం ప్రవేశపెడుతుందని అన్నారు। తెలంగాణలో తెరాస పార్టీని ఎదుర్కొనే సత్తా ఒక బీజేపీ పార్టీకే ఉందని అన్నారు। 2023 లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు। ఎలాగైతే టిఆర్ఎస్ పాలన టిఆర్ఎస్ అసమర్థ పాలన నిరుద్యోగులను పెంచి పోసి పోషించి వాళ్ళు ఆత్మత్యాగాలు చేసుకుంటున్నట్టు వాళ్ళ నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నటువంటి ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ విషయంలో అబద్ధాల పోరు టిఆర్ఎస్ గవర్నమెంట్ విషయంలో ఎట్లయితే ప్రజలు విసిగి వేసారారో రైతనంద రైతనల దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి అప్పుడు కూడా ఇలాంటి రోజులే అలా కాంగ్రెస్ ని ఉస్తాపితం చేశారు। ఇక్కడ కూడా అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కూడా త్వరలోనే రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది వచ్చి తీరుతుంది। ఎందుకంటే టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు గ్రహించారు, ప్రజలు ఓట్లేస్తున్నారు, ఓట్లేసి గెలిపించారు। దుబ్బాక ఎలక్షన్ ఒక పక్క హరీష్ రావు గారు, ఒక పక్క సీఎం గారు, ఒక పక్క సీఎం గారి అబ్బాయి కేటీఆర్ గారు ముగ్గురిని ఒక్క దెబ్బకు కొట్టగలిగినవంటే ఓటరు మహాశయులు బీజేపీ పార్టీని మన ప్రధాని మోడీ గారిని ఎంతగానో ఇష్టపడుతున్నారు కనుకనే ఇది జరిగింది। కాబట్టి నేను కార్యకర్తలకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే నీరస పడటం వెంటనే జరుగుతుంది మీలో, కానీ అది మర్చిపోవాలి। పోరాటం చేస్తేనే యుద్ధం చేస్తేనే జైల్లోకి పోతేనే మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేస్తేనే బీజేపీ పార్టీ నిలబడింది, ఆవిర్భవించబడింది ఈ రోజున। కాబట్టి దయచేసి కార్యకర్తలంతా నడు బిగించి చేయి చేయి కలిపి యునైటెడ్ గా ఐకమత్యంతో ముందుకు పోయి రేపు రాబోయే రోజుల్లో గవర్నమెంట్ సాధించడానికి మీరంతా కూడా సహాయ సహకారాలు అందించాలని మోడీ గారి నాయకత్వంలో కాబోయే ప్రధాని మళ్ళీ మోడీ గారే అవుతారు క్వశ్చన్ లేదు, కానీ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి వచ్చి తీరాలి, బంగారు తెలంగాణ అంటే మనం చూపించాలి। మనం చూపించాలంటే ఏం చేయాలి, మనం అందరం కలిసి ఆ పెద్దలు సంపాదించి పెట్టిన ఈ బీజేపీని ముందుకు తీసుకెళ్ళాలి। మనందరంగా కూడా మనం కదం చలో అని అడుగులో అడుగేసుకుంటా మనం ముందుకు పోయి పార్టీని బ్రహ్మాండంగా నడిపిద్దాం, చేయి చేయి కలుపుదాం, రేపు మన పార్టీని అధికారంలోకి తెద్దాం। మీ అందరికీ నా నమస్కారం।